నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను సౌజన్య నిన్న ఆంధ్రప్రదేశ్లో బాపట్ల జిల్లాలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అలాగే మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు కూడా పర్యటించారు సో మరి ఇద్దరు పర్యటన ఏ విధంగా జరిగింది వారి స్పందన ఎలా ఉంది అక్కడ బాధితులు ఎవరైతే ఉన్నారో రైతులు అలాగే రైతులు వీళ్ళకి ఎలాగా రియాక్ట్ అయ్యారు ఈఎంశానికి సంబంధించి ఎన్నో విషయాలు మనకు తెలియజేయడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ రాజేష్ అప్పసాన్ గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్తే అండి సో నిన్న బాపట్లలో ఒక రేర్ మీట్ జరిగింది అటు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అలాగే మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు కూడా అక్కడ పర్యటించడం జరిగింది ఎందుకంటే కంప్లీట్గా ఆంధ్రప్రదేశ్ అంతా తుఫాన్ వల్ల చాలామంది ఇబ్బందులు పడ్డారు ముఖ్యంగా రైతులు సో వాళ్ళని పరామర్శించడానికి వెళ్ళారు సో వీళ్ళ రియాక్షన్ ఇద్దరిది ఎలా ఉంది రైతులకు సంబంధించి రైతుల రియాక్షన్ ఎలా ఉంది వీళ్ళిద్దరి మీద ప్రజలలో ప్రజల కోసం మేము ప్రజలకు ప్రాతినిధ్యం వహించబోతున్నాం అని చెప్పని రాజకీయ పార్టీలకు నాయకత్వం వహించే రాజకీయ నాయకులు ఒకరు ప్రభుత్వాధినేత ముఖ్యమంత్రి రెండో వారు లీడర్ ఆఫ్ ది అపోజిషన్ ఇవాళ వీరిద్దరికీ సుదీర్ఘ రాజకీయ నేపథ్యం ఉంది ప్రకృతి వైపరీత్యాలు ప్రమాదాలు ప్రజలకు ఎదురవుతున్న కష్టాలు వీటి పట్ల ఎవరి స్పందన ఎట్లా ఉంటుంది అనేది రాష్ట్రానికి ప్రజలకి ఆల్రెడీ సుపరిచితమే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న రోజు ఇవాళ ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో కూడా ఇటువంటి ప్రకృతి వైపరీత్యాలు కానీ ఏదైనా ప్రమాదకర పరిస్థితులు ఎదురైనప్పుడు చాలా పేలవమైన స్పందన ఆయన వైపు నుంచి కల్పిస్తూ ఉంది అదే ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న రోజుల్లో ఎక్కడ ఏ సంఘటన జరిగినా అక్కడ రాజకీయం చేయడం కోసం చాలా ఫాస్ట్గా రెస్పాండ్ అయ్యేవారు ఆయన ఆది ప్రభుత్వ వైఫల్యం అని చెప్పని చిత్రీకరించే ప్రయత్నం చేయడం అక్కడ ఆ జరిగిన సంఘటనలో బాధితుల బాధితుల నుంచి వాళ్ళ బాధితుల పక్షాన్ని నిలబడి పోరాడుతున్నట్టుగా రాజకీయం అలజడి కోసం ప్రయత్నం చేసేవారు ఇవాళ పాలకుడుగా వచ్చిన తర్వాత మీరు ఆయన ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి ఎన్నో సంఘటనలు జరిగినాయి కచ్చలూరు బోటు ప్రమాదం దగ్గర నుంచి మొదలు పెడితే వాళ్ళ సొంత జిల్లాలో అన్నమయ్య ప్రాజెక్టు బ్రీచ్ అయిన దగ్గర నుంచి ఎన్నో విపత్కర పరిస్థితులు ఎదురైనాయి కరోనా వంటి సంక్షోభ పరిస్థితుల్లో వాళ్ళ సొంత పార్టీ పార్లమెంటు సభ్యుడు చనిపోయారు అయినా సరే జగన్మోహన్ రెడ్డి గారు స్పందించాల పరామర్శకి అడుగుపెట్టిన మనం ఆ దృక్ ఆయన వైపు నుంచి ఆ రెస్పాన్సే లేదు నిన్న ఖరీఫ్ పంట రైతుకి చేతికి రాబోతున్న సందర్భం ఈ టైంలో బేఆ్ బెంగాల్లో తుఫాను ఆ తుఫాను కూడా దక్షిణాంధ్రలో గుంటూరు జిల్లాలో తీరం చేరబోతున్న పరిస్థితి రైతాంగం గజగజ ఉనికిపోతున్నారు ఎందుకంటే కౌలుకి తీసుకొని పెట్టుబడులు పెట్టి ఆరుగాలం సేజం చేసి పంట చేతికొచ్చే టైంకి ఆ పంట నేలపాలయ్యే పరిస్థితులు ప్రభుత్వ పరంగా వాళ్ళని అలర్ట్ చేసి వాళ్ళకి కావాల్సిన ఉపశమనం కల్పించాల్సిన ప్రభుత్వం ఆ దిశలో వైఫల్యం చెందింది వాస్తవంగా గత ప్రభుత్వ హయాం నుంచి కూడా టార్పాలిని షీట్లు ఇచ్చేవాళ్ళు రైతులకు సబ్సిడీ మీద అగ్రికల్చర్ మెకనైజేషన్ అనేది అసలు జగన్మోహన్ రెడ్డి గారు గాలికి వదిలేశారు సబ్సిడీ మీద ఇవ్వడం అనేది ఆ టార్పాలిన్ షీట్లు ఇస్తే రైతాంగానికి ఉపయోగపడేది ఏంటి అంటే ఇటువంటి ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు హార్వెస్టింగ్ జరిగి ధాన్యం రాసులు పోసుకొని ఉన్న దాంట్లో ఇటువంటి వర్షాలు వంటి పరిస్థితులు వచ్చినప్పుడు వాటిని కప్పుకోవటానికి ఆస్కారం ఉంటుంది కానీ సబ్సిడీ మీద ఈ నాలుగు సంవత్సరాల కాలంలో ఒక్క రైతుకు కూడా ఒక్క షీట్ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఇవ్వాల అదొకటి రైతాంగానికి అంటే ఇబ్బందికరమైన పరిస్థితి ఇవాళ ఓపెన్ మార్కెట్లోకి వెళ్ళి పూర్తి ధరకి కొనుక్కొచ్చుకోవాల్సిన పరిస్థితి రైతాంగం తప్పలా కొనుక్కొచ్చుకున్నారు చేసేదేం లేదు ప్రభుత్వం బాధ్యత వహించకపోయినా రైతాంగం వాళ్ళ అవసరం రీత్యా కొనుక్కోక తప్పదు కానీ జగన్మోహన్ రెడ్డి గారి పాలకుడుగా రైతాంగం కష్టాల్లో ఉంటే పదమూడు జిల్లాల రైతులు అటు హార్టికల్చర్ రైతులు ఇటు మాగాణి రైతులు ఎవరికి వాళ్ళు వాళ్ళ ఆందోళనతోటి భయాందోళనల మధ్య నలిగిపోతూ ఉంటే ఆయన విజయవాడలో వాళ్ళ పార్టీ ఎమ్మెల్సీ కొడుకు పెళ్లి కోసం అని చెప్పని ఆ పెళ్ళికి అటెండ్ అయ్యి ఫోటోలకు ఫోజులు ఇస్తూ ఉన్నారు అసలు ఉండాల్సిన సెన్సిటివ్నెస్ అనేది ఏ స్థాయిలో కూడా ఆయన దగ్గర కనపడాల పెళ్ళిళ్ళు విందులు వినోదాలు కాదు హాజరు అవ్వాల్సింది మనకి వెనక చెప్పేవాళ్ళు రోమ్ నగరం తాగలబడుతుంటే నీరోజ్ చక్రవర్తి ఫిడేలు వాయించుతూ ఉన్నాడు అని చెప్పని ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు తుఫాను ముంచుకొస్తూ ఉంది ఆ రోజు ప్రతిపక్ష నాయకుడు ఉన్న రోజుల్లో కూడా బహుశా హుదూద్ తుఫాన్కో తిత్లీ తుఫాన్ సందర్భంగానో ఆయన హైదరాబాద్లో ఫ్యామిలీతో అవెంజర్స్ సినిమాకి వెళ్ళాడని చెప్పిన వార్తలు వచ్చినాయి అంటే ఎంత ఇన్సెన్సిటివ్ నె నైజం అది ఆ ప్రాంతం నుంచి రాజకీయ ఆధిపత్యం కోసం పోరాడుతూ ఉన్నారు అక్కడ ప్రజలు కష్టాలు ఎదుర్కొంటుంటే ఎదుర్కొంటూ ఉంటుంటే తుఫాన్ లాంటి బేభత్సకరమైన ప్రమాదం ముంచుకొస్తూ ఉంటే ప్రకృతి వైపరీత్యం ముంచుకొస్తూ ఉంటే ప్రాణాలు అరచే అరచేతి పెట్టుకుని ప్రజలు ఆ గండాన్ని ఎట్లా గట్టెక్కాలని అని ఆందోళన చెందుతూ ఉంటుంటే నాయకులుగా ఉన్న వాళ్ళకి సినిమాలకు వెళ్ళాలని ఎట్లా అనిపిస్తుంది నిన్న తుఫాను బేభత్సవైన తుఫాను పదమూడు జిల్లాల రైతాంగాన్ని ఇబ్బంది పాలు చేసింది ఆయన సొంత జిల్లాలో కూడా హార్టికల్చర్ దారుణంగా దెబ్బతింది తమలపాకు తోటలు దెబ్బతిన్నాయి అరటి తోటలు దెబ్బతిన్నాయి బొప్పాయి తోటలు దెబ్బతిన్నాయి చీనీ తోటలు దెబ్బతిన్నాయి ఇవాళ అటువంటి పరిస్థితిలో రైతాంగం ఉంటే ఆయన చాలా క్యాజువల్గా అసలు కనీస మాత్రపు సమీక్షా సమావేశాలు కూడా అసలు వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోధన్ రెడ్డి ఎక్కడ నిద్రపోతున్నాడో ఇప్పటికి దాకా ఆయన కనపడాల రైతాంగం ఇంత సంక్షోభ పరిస్థితిలో ఉంటే వ్యవసాయ శాఖ మంత్రి కనీస బాధ్యత కదా ఇప్పటిదాకా ఎక్కడ కనపడాల ఆయన అదే సందర్భంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఒకరోజు మా నాన్నగారు చనిపోతే ఆ చనిపోయిన వాళ్ళని సోనియా గాంధీ గారు ఆ ఓదార్పు యాత్రకి ఇంటింటికి వెళ్ళి ఓదార్పు యాత్ర చేయొద్దు వాళ్ళందరినీ ఒక దగ్గర సమావేశపరిచి ఓదార్పు యాత్ర చేయమంది ఇది అంటే ఆ చనిపోయిన వాళ్ళని ఓదార్చడానికి వాళ్ళు ఇళ్ళకెళ్ళి ఓదార్పు యాత్ర చేయడం న్యాయం ధర్మం సోనియా గాంధీ గారు నన్ను కట్టడి చేయడానికి ప్రయత్నం చేస్తుందని చెప్పని సానుభూతి రప్పించుకునే ప్రయత్నం చేశారు ఆ రోజు కాంగ్రెస్ పార్టీతో విభేదించి సొంత పార్టీ పెట్టుకున్న రోజు నిన్న ఏం చేశాడు ఆయన తుఫాన్లో నష్టపోయిన రైతుల్ని రైతాంగం దగ్గరికి వెళ్ళి పరామర్శ చేయాల్సిన దగ్గర బాధితులు అని పేరుతోటి ఒక సమావేశ మందిరంలోకి వాళ్ళందరినీ రప్పించి నిన్న ఆ వీడియోలు చూస్తుంటే మనకి ఆశ్చర్యం వేస్తుంది ఒక్కడ లేడు వీళ్ళ పార్టీ నాయకులు ప్రజాప్రతినిధులు వివిధ కార్పొరేషన్ చైర్మన్లు రైతులు ఎక్కడో వెనక పక్కన ఉన్నారు రాజకీయ సభలాగా నడిపించారు దాన్ని ఈయన తుఫానుతో దెబ్బతిన్న పంట పొలాలని పరామర్శకెళ్ళి కూడా ఒక డయాస్ ఏర్పాటు చేసి బ్యారికేడ్లు పెట్టి ఆ బ్యా అంటే రోడ్డు మీద ఆ బ్యారికేడ్ మీద నుంచి పొలాలు చుట్టం ఏ మట్టిలో దిగితే ఈయన ఆ మట్టిలో కూరుకుపోతాడా ఊబే అది తుఫానుతో దెబ్బతిని కళ్ళనీళ్ళ పారేంత రైతులు రైతుల అలో లక్షణాన్ని అల్లాడుతూ ఉంటే ఆ రైతులను పరామర్శించడానికి ఇస్త్రీ చొక్కా అలగకూడదా కాలికి బురద అంటకూడదా ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు మాత్రం అన్ని డ్రామాలు ప్లే చేస్తారా ఇవాళ పాలకుడిగా ఉండి నీ పాలనలో ఉన్న రైతాంగం మూడు సంవత్సరాలుగా ఇదే తంతు ఖరీఫ్ పంట చేతికొచ్చేనాటికి వర్షాలు పైగా వీళ్ళు చంద్రబాబు కరువు కమల పిల్లలు అని చెప్పని ఆయన మీద నిందలు మోపేవాళ్ళు ఎంత దౌర్భాగ్య పరిస్థితులు ఎదురవుతున్నాయి రైతాంగం మూడు సంవత్సరాల నుంచి ఖరీఫ్ పంట చేతికొచ్చే ప్రతి సందర్భంలో ఇదే విపత్కర పరిస్థితులు పెట్టుబడి పెట్టి ఆరుగాలం సేద్యం చేసి పంట చేతికి రాబోతుంది అనగానే ఏదో ఒక ఉత్పాతం రెండు వేల ఇరవై రెండులో ఇదే ప్రకృతి వైపరీత్యం ఆ రోజు అన్నమాయ ప్రాజెక్టు కొట్టిపోయింది రెండు వేల ఇరవై ఒకటిలో రెండు వేల ఇరవై రెండులో ఇదే పరిస్థితి రెండు వేల ఇరవై మూడులో ఇదే పరిస్థితి ఈ సంవత్సరం మరీ ఘోరమైన పరిస్థితి ఏ రైతాంగాన్ని చేలోకి వెళ్ళి ప పరామర్శ చేయలేడా రైతాంగం భుజమే చేయేసి నేనున్నా అని చెప్పిన భరోసా ఇవ్వలేడా ఆయన వాళ్ళందరినీ తీసుకొచ్చి ఒక ఫంక్షన్ హాల్లో పెట్టి ఓదార్పేతలు చేస్తారా రోజు అట్లా ఓదార్చు ఓ చెప్పని చెప్పారని చెప్పని సోనియా గాంధీతో విభేదించారా ఇవాళ పాలకుడుగా ఉండి మీరు అదే విధానాన్ని అవలంబిస్తారా ఆ వీడియోలు ఒకసారి చూడండి ఒక్కళ్ళు రైతులు లేరు వాళ్ళ రైతుల పేరిట ఒక హంగామా సృష్టించే ప్రయత్నం కంటి తుడుపు చర్యలు ఎందుకు చేశారు ఇసలు ఈ యాత్ర అంతా కూడా ఆయనైతే వచ్చేవాడు కాదు పరామర్శకి ప్రతిపక్ష నాయకుడు కన్నా చంద్రబాబు నాయుడు గారు ఆయన ఆ ప్రాంతాల్లో పర్యటించడానికి సిద్ధపడి ఆయన ప్రోగ్రామ్ అనౌన్స్ చేసిన తర్వాత షెడ్యూల్ అయిన తర్వాత అరే అరే రే ప్రతిపక్ష నాయకుడు వెళ్తున్నాడు ఇప్పుడు నేను వెళ్ళకపోతే మూడు నెలల్లో ఎన్నికలు రాబోతున్నాయి కాబట్టి ఒక కంటితుడుపు యాత్ర చేయాలి అనుకున్నారు దానికోసం బాధితులకి ఈయనకి మధ్య ఎక్కడో దూరం పెట్టేసి బ్యారికేడ్లు పెట్టి అసలు అంత అభద్రతాభావం ఏంటి పాలకుడుగా ఉన్నాడికి ఆ ప్రజలే కదా మీకు ఆ స్థానంగా దక్కించింది అవకాశం కల్పించింది ప్రజలే కదా ఆ ప్రజల కష్టాల్లో ఉన్నప్పుడు పరామర్శించే తీరు ఇదే చాలా ఎబ్బెట్టుగా అంటే అసలు ఆయనలో ఉన్న భావం ఏంటో అర్థం కాటల్లా ప్రజలతో మమేకోవటానికి ఎన్నికలకు ముందు కనిపించిన ప్రతి ఒక్కళ్ళని నిమిరి ముద్దులు పెట్టి ఆ రోజు చూపించిన ఆత్మీయత అనురాగం ప్రజల పట్ల అంకితభావం ఇవాళ ఏమైపోయింది అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంత భద్రతా వలయాలు బ్యారికేడ్లు అరే తుఫాన్లో దెబ్బతిన్న రైతుల పొలాలు పరామర్శించడానికి వెళ్ళి అక్కడ బ్యారికేడ్లు పెట్టి ఆ స్టేజ్ మీద నుంచి పొలం చూస్తారా సిగ్గుచేటైన వ్యవహారం కాదు రైతు కుటుంబాల నుంచి కాదు వచ్చింది అవును ఇవాళ ఈయన రైతు కాకపోవచ్చు వీళ్ళ నాన్నగారో వీళ్ళ తాతగారో ఆ నేపథ్యం నుంచి వచ్చినాగా ఆ గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చినాగా ఇవాళ పొలాల్లో దిగితే వీళ్ళకి నామర్దానా వీళ్ళ ఇస్త్రీ చొక్కాలకు బురదంటిదే ఏమన్నా ఇబ్బందికరమైన పరిస్థితి అంటే ఏదైనా పని మనస్ఫూర్తిగా చేసినప్పుడే కదండి నూటికి రూపాయలు కంటి తుడుపు పర్యటన చేశారు నిన్న రైతుల్లో భరోసా నింపాల్సిన దగ్గర మొక్కుబడి పర్యటన చేశారు మీకు జనవరిలో నాటికి మీకు ఇన్పుట్ సబ్సిడీ వచ్చేస్తుంది క్రాప్ ఇన్సూరెన్స్ వచ్చేస్తుంది అని చెప్పని ఒక ప్రకటనకు పరిమితమై వెళ్ళిపోయారు ఇవాళ సగం సగం తడిచిపోయిన పంట వాటి కొనే పరిస్థితి ఏంటి దాని గురించి భరోసా ఇవ్వాలి ఎంత కొంటారు ఎవరు కొంటారు దాంట్లో తేమ శాతాన్ని ఏ విధంగా లెక్కిపోతున్నారు ఎంత తేమ పర్సెంటేజీని పరిచయం పరిగణలోకి తీసుకుపోతున్నారు ఇవేవి రైతాంగానికి భరోసా ఇవ్వాలి పైగా నేను ప్రసంగంలో ఉల్లిపాయ అంటే పొటాటోనే కదా అని అడుగుతున్నారు ఆయన చూసాను అంటే ఆయనకున్న అవగాహన అది పైగా తెలుగు మీడియం అవసరం లేదు మొత్తం ఇంగ్లీష్ మీడియం ఉండాలి బైజూస్ ఉండాలి టోఫల్ ఉండాలి ఇంటర్నేషనల్ సిలబస్ ఉండాలి అని చెప్పని పిల్లలకు తర్ఫీదులు ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు ఆయన ఆయన మొట్టమొదటి అవగాహన పెంచుకోవాలి అదే సందర్భంలో ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు గారు పర్యటన చేశారు ఆయన సుదీర్ఘ రాజకీయ నేపథ్యం ఉందిగా నలభై ఐదు సంవత్సరాలకు ప్రజాప్రతినిధిగా ఉన్నాడుగా మరి ఈయనకన్నా ఇరవై రెండు సంవత్సరాల వయసులో పెద్ద ఆయనగా ఈయన నేను యువ ముఖ్యమంత్రి అని చెప్పుకుంటారు కదా రేపు ఇరవై ఒకటో తారీఖు యాభై ఒక్క సంవత్సరాలు నిండుతున్నాయి ఈయనకి అయినా ఈయన యువకుడే ఏ యువకుడు మనకి వెనక శ్రీశ్రీ గారిది కమలాసన పాట ఉంటుంది కొంతమంది కుర్రాళ్ళు పుట్టుకుతో వృద్ధులు అని చెప్పాలి ఓకే అది జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఇటువంటి నాయకుల గురించి రాసింది డెబ్బై మూడు సంవత్సరాలు నిండబోతున్నాయి ఆయనకి ఆయన మాత్రం పొలాల్లోనే తిరుగుతున్నాడు అదే రైతాంగం భుజమే చేయేసి చేసి వాళ్ళకి ధైర్యం చెప్తున్నాడు మీరు అధైర్యపడద్దు మేము ఉన్నాం ఇవాళ కాకపోతే రేపు మీకు ఇంకో మూడు నెలలు ఆగండి మా ప్రభుత్వం అధికారంలోకి వస్తా చెప్పని ధైర్యం నింపే ప్రయత్నం చేస్తున్నాడు ఆయన ఆల్రెడీ అధికారంలో ఉండి వ్యవస్థల చేతిలో ఉండి యంత్రాంగం చేతిలో ఉండి వనరుల చేతిలో ఉన్నాయని మాత్రం ఆ ధైర్యం నింపే ప్రయత్నం చేయటల్లా ఇవాళ పదమూడు జిల్లాల రైతులు అలాడుతూ ఉన్నారు ఒక జిల్లా ఆ జిల్లా ఈ జిల్లా అని ఎగ్జామ్షన్ లేదు పదమూడు జిల్లాల రైతులు సంక్షోభ పరిస్థితుల్లో ఉన్నారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఆ రైతాంగానికి భరోసా నింపటంలో విఫలం చెందాడనే వాస్తవం సో ఈ ఒక్క ఓదార్పు యాత్రని దానికి చెప్పలేం కానీ భరోసా ఇచ్చేటువంటి దానికి సంబంధించి ఇద్దరి మధ్యలో వ్యత్యాసాన్ని ప్రజలు బాగా అర్థం చేసుకున్నారు సో వాళ్ళకి బాగా అర్థమైంది ఏం చేయాలి ఏంటి అని చెప్పేసి అని సో వాళ్ళు కూడా టైం కోసం వెయిట్ చేస్తున్నారు ప్రజలందరూ కూడా అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ స్పెండింగ్ అని వ్యాలబచ్చాం విత్ రాజేష్ గారు